అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారు ఉన్నారో వారందరికీ సంబంధించి ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారికి ఒక కీలక ప్రకటన, ముఖ్య ఆదేశాలు 33 జిల్లాల వారందరికీ కలెక్టర్కి అందినట్లు వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది కూడా వీడియో రూపంలో తెలుసుకుందామండి. ఈ నెల పెన్షన్ అనేది ఎంత మేరకు పెరగవచ్చు, సో కొత్త వారికి ఏమైనా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయా, సో ఈరోజు మనకు ఆసరా పెన్షన్ అనేది దాదాపు మరొక 5-6 రోజుల్లో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇవ్వాల్సి అయితే ఉంది. దీనికి విధి విధానాలు ఖరారైనట్లు కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారన్నమాట. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దయచేసి ఛానల్ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు. ఇక తెలిసిన వారికి, బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ మరొక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే అందించారన్నమాట. తెలంగాణలో ఇప్పటికే ఆసరా పెన్షన్లో ఏదైతే వికలాంగులకు 4016 రూపాయలు, మిగతా వారికి 2016 రూపాయలు అయితే అంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారం చేపట్టింది. 6 గ్యారెంట్లో భాగంగా 2 గ్యారెంట్లు, 1 ఉచిత బస్సు ప్రయాణాలు, 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి పథకాన్ని ఏదైతే 5 లక్షలు ఉంటే దాన్ని 10 లక్షలు చేయడం జరిగింది, అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 6 గ్యారెంట్లో అతి ముఖ్యమైనది పెన్షన్ పెంపు ఏదైతే హామీ అమలుపై ప్రభుత్వం కూడా ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. చేయూత స్కీమ్ కింద పెన్షన్లు మరికి 4000 రూపాయలు పెంచుతామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ అయితే ఇస్తుంది. ప్రస్తుతం వీరికి 2016 చొప్పున ఆసరా పెన్షన్లు అందిస్తుంది. గత ప్రభుత్వం కూడా దివ్యాంగులకు 4000 పెంచిందన్నమాట. సో అయితే ఎట్టకేలకు మరి తెలంగాణలో మొత్తం పెన్షన్లు చూసుకున్నట్లయితే 43,68,000 పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. ఇందులో లబ్ధిదారులు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడి కార్మికులు, చేనేత కోడ కార్మికులు, ఎయిడ్స్ రోగులు కావచ్చు, డయాలసిస్, ఫైలేరియా బాధితులు, దివ్యాంగులు అయితే ఉన్నారు. అన్ని వర్గాల వారికి నెలకు 4000 రూపాయలు చెల్లిస్తే ఏటా 20,970 కోట్లు అవుతాయని అంచనా వేస్తుంది సర్కారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆ హామీలను కూడా అమలు చేస్తామని ఎన్నికల హామీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎట్టకేలకు హామీ అయితే ఇచ్చిందనమాట. సో అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం అదే విషయాన్ని కూడా క్లియర్గా స్పష్టమైతే చేస్తుంది. అనుకున్నట్లు జరిగితే రానున్న 1-2 నెలల్లో మరి ఈ హామీలు కూడా అమలు ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఒకవేళ ఆలస్యమైతే ఉగాది కానుకగా కొత్తగా పెన్షన్లు అందించాలనేది రేవంత్ రెడ్డి సర్కారుగా ఆలోచన తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో ఇక గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో మిగతా వారికి ప్రస్తుతానికి చేయూత పెన్షన్గా 4000 అన్నారు. సో దాన్ని ఏదైతే వాళ్లకు 4000 పెంచితే మిగతా వృద్ధులు కాకుండా వికలాంగులు అదే 4000 ఇస్తే వాళ్ళు ధర్నా చేసే అవకాశం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వారికి 6000 రూపాయలు చేసే అవకాశాలు అయితే ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ జనవరి మాసంలో మనకు ఖచ్చితంగా ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంపు అయితే ఉండనున్నట్టు కూడా క్లియర్ కట్గా ఒక అప్డేట్ అయితే అందించారన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా మార్చడానికి అవకాశాలు ఏదైనా అవకాశాలు ఉన్నాయనే విధంగా అధికారులు కూడా 33 జిల్లాలకు మరి సూచనలు కూడా అందించారన్నమాట. గత ఆసరా పెన్షన్లు మాదిరిగానే అందించాలా, లేదంటే ప్రభుత్వం ఏదైనా కలిపి 500-1000 రూపాయలు పెంచితే బాగుంటుందనే విధంగా కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే తెలంగాణలో ఎట్టకేలకు ఇక 5-6 రోజుల్లో దీనిపైన ఒక స్పష్టత అయితే రానుంది. ఆ సీఎం కేసీఆర్ కూడా అధికారులకు కొన్ని ఆదేశాలు కూడా అందించారు, దీనిపైన ఒక రివ్యూ కూడా పెట్టనున్నారన్నమాట అత్యంత త్వరలోనే. ఈ పూర్తి స్థాయిలో ఆసరా పెన్షన్లు అమలు కావాలంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు అయితే అవసరమవుతాయి. ఇవి 100 రోజుల్లోనే మనకు చేయడానికి ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితులు వెనకడదనే విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏందో. ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ ఇదండి. ఏ చిన్న అప్డేట్స్ తెలుస్తాను కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి, చాలా సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.